విజయవాడలోని మొగల్రాజపురంలో బుధవారం జరిగిన వంగవీటి నరేంద్ర కుమార్తె కీర్తిశేషులు వంగవీటి సహస్ర శ్రీవల్లి సంతాప సభలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ వంగవీటి కుటుంబంలో ఇలాంటి విషాద ఘటన జరగడం బాధాకరమన్నారు. కర్తవ్యం కోసం కన్న బిడ్డ మరణించిన నరేంద్ర పంటి బిగువన బాధను భరిస్తూ విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని దీక్షలో పాల్గొన్నారని పేర్కొన్నారు. జేడీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు మాట్లాడుతూ ప్రజల కోసం త్యాగాలు పోరాటాలకు వంగవీటి కుటుంబం పుట్టినిల్లు అన్నారు. అటువంటి కుటుంబంలో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఎప్పుడు సమాజం గురించి ఒక మంచి అవగాహనతో సమాజానికి ఎప్పుడు మంచి చేయాలి అన్న సంకల్పం ఉన్న ఒక యంగ్స్టర్ అంటే ఎప్పుడు నరేంద్ర ఆ గుర్తు వస్తుంటే వ్యక్తి కుటుంబంలో ఈ ఘటన ఏదైతే జరిగిందో అది చాలా దుఃఖదాయం. ఎందుకంటే మన ముందు మన పిల్లలు వెళ్ళిపోవడం అంటే అంత దుఃఖదాయమైన ఏ సంఘటన మొదట. కానీ ఎప్పుడైతే కర్తవ్యం మనకు దానికన్నా ముఖ్యమని మనసులో అన్నప్పుడు ఇటువంటి దుఃఖాన్ని కూడా దిగమింగి వెంటనే విజయవాడకు వచ్చి విజయవాడకు రంగాగారి పేరు పెట్టాలన్న దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షా సంకల్పంలో కూర్చోవడం అంటే ప్రజల కోసం ఆ రక్తంలో ఏ విధమైన భావాలు ఉన్నాయన్నది మళ్ళా మరొకసారి మన నరేంద్ర గారి ద్వారా చూడటం జరిగింది. సర్దార్ పటేల్ గారు కూడా ఒకసారి ఆయన లాయర్, ఆయన కూడా కోర్టులో వాదిస్తున్నప్పుడు ఆయనకు ఒక టెలిగ్రామ్ వచ్చింది, వాడు భార్య చనిపోయింది. కానీ ఆ టెలిగ్రామ్ తీసుకుని జేబులో పెట్టేసి ఆ కేసు అంతా వాదించి ఆ తర్వాత ఆయన దుఃఖపడ్డారు. అంటే ఏమవుతుందంటే కర్తవ్యం ముఖంగా మనం ఎప్పుడైతే ఉంటామో కర్తవ్యం ముఖ్యంగా మనం ఉంటామో అప్పుడు మన స్వయంగా ఉన్న మన బాధలను పక్కన పెట్టి సమాజం కోసం ఆలోచించే అటువంటి గొప్ప వ్యక్తుల క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ కుటుంబానికి కూడా అవి ఏ విధంగా మన విజయవాడ కానీ మన మొత్తం రాష్ట్రానికి కానీ ఆయన ఈ రాష్ట్రం అంతా నాది అని ఎంత చిన్న వ్యక్తికి కూడా ఏదైనా కష్టం కలిగితే ఆయన ఎప్పుడు కూడా వచ్చి వారి కోసం నిలబడేవారు. అదేవిధంగా మన ఈ ప్రాంతానికి రంగాగారి పేరు పెట్టాలన్న సంకల్పంతో ఎంతో దుఃఖాన్ని దిగమందుకుని మిత్రుడు నరేంద్ర గారు ఆయన సమాజం కోసం చూపిస్తున్న శ్రద్ధను మనం అందరం కూడా గమనించాలి. అయినా కూడా చిన్న తల్లి మనందరినీ విడిచిపెట్టిపోయింది, కాబట్టి ఆ కుటుంబం ఈ దుఃఖం నుంచి త్వరగా బయటపడాలని వారి కుటుంబానికి భగవంతుడు సుఖం ప్రాప్తి చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంగవీటి అనే వంగవీటి కుటుంబానికి ఇంతటి నష్టం అనేది ఎవరికి రాకూడదు. అలాగే వంగవీటి కుటుంబం అనేది త్యాగాలకి కానీ ఎటువంటి పోరాటాలకైనా మన రాష్ట్రమే కాకుండా నలుమూలల వంగవీటి కుటుంబం ఒక త్యాగాలకి పుట్టినిల్లుగా ఉంది. అలాగే ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో వంగవీటి రంగాగారి పెట్టాలని ఈ పోరాటం జరుగుతున్న సమయంలో ఇలా జరగడం ఇంకా చాలా బాధాకరం. సో ఆ అమ్మగారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ సెలవు.